हेलो ఈరోజు బేసన్ లడ్డు చేయాలనుకుంటున్నాను ఇది నా వైఫ్ దీపావళి కోసం అడిగింది ఏదైనా ఇండియన్ స్వీట్ ఉంటే చెయ్యి ఎప్పుడు నార్మల్గా కర్రీస్ అవే చేస్తావు కదా స్వీట్ ఏదైనా ట్రై చేయను సరే నేను డిసైడ్ చేసి ఏం చేయొచ్చు అని ఆలోచించి ఫైనల్గా బేసన్ లడ్డు చేద్దాం అనుకున్నాను ఇది చాలా ఈజీ అని నేను డిసైడ్ అయ్యాను అన్నమాట ఓకే ఇది కనిపించేది అమూల్ ఘీ అండ్ బేసన్ పౌడర్ ఇవి రెండు ఆ బ్యాంకాక్ నుంచి తెప్పించుకున్నాను బ్యాంకాక్లో ఒక షాప్ ఉంది అతని పరిచయం అన్నమాట అతనికి లైన్లో మెసేజ్ ఇచ్చి మనీ ట్రాన్స్ఫర్ చేస్తే ఇవి మాకు ఏది కావాలన్నా పార్సల్ చేస్తాడు మ్యాక్సిమం అంటే ఇంతకుముందు ఒకసారి గులాబ్ జామున్ మిక్సర్ తెప్పించాను అది చేశాను బాగానే వచ్చింది తర్వాత ఇది ఈ అమూల్ ఘీ వచ్చి 1 లీటర్ 380 బాత్ అవుతుంది ప్యాక్ ఒకటి వచ్చి బేసిన్ పౌడర్ 70 బాత్ హాఫ్ కిలో అన్నమాట ఓకే చేద్దాం బేసిన్ లడ్డు ఫస్ట్ టైం ఫస్ట్ ఏం చేశానంటే పాన్ కొంచెం హీట్ చేసి జస్ట్ 30 సెకండ్స్ హీట్ అయిన తర్వాత క్యాష్యూ నట్స్ జీడిపప్పు ఫ్రై చేశానమాట లిట్సిల్ ఘీ కొంచెం ఘీ వేసి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసి పౌడర్ చేసేదాన్ని అది పక్కన పెట్టేశాను ఈ పౌడర్ వేస్తే బాగుంటుందని నా ఐడియా నెక్స్ట్ స్టెప్ ఘీ తీసుకుని బాగా కొంచెం హీట్ అయిన పాన్లో ఘీ వేసాను అది మిక్స్ చేసి లైట్గా 2-3 మినిట్స్ అవగానే కొంచెం హీట్ అయిపోతుంది బాగా బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ దాంట్లోకి బేసన్ యాడ్ చేస్తూ కొంచెం అది తిప్పుతూ ఉండాలన్నమాట అంటే బేసన్ బాల్స్లా కాకుండా కలుపుతూ ఉంటే అది కొంచెం పేస్ట్ లాగా ఉంటుంది లేదంటే రౌండ్ రౌండ్ బాల్స్గా హార్డ్గా అయిపోతుంది అది తిప్పేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది అన్నమాట స్లోగా ఇలా తిప్పుతూ ఉండాలంట ఒక 8-10 మినిట్స్ అంటే బేసన్ బాగా ఫ్రై అవ్వాలి అది మళ్ళా కింద బర్న్ కాకూడదు మాడిపోకూడదు గుడ్ ఫ్రై అన్నమాట ఈ యెలోయిష్ అంతా కూడా బ్రౌనిష్ అంతా కనబడుతుంది బాగా ఫ్రై అయితే అప్పుడు దాకా తిప్పుతూ ఉండాలి లో ఫ్లేమ్లో చూడండి ఎలా వచ్చేసిందో ఆల్మోస్ట్ 7-8 మినిట్స్ అయిపోయింది లో ఫ్లేమ్ బ్రౌనిష్ అయిపోయింది పిండి కూడా ఘీ కరెక్ట్గా ఉంది ఘీ తక్కువ ఉంటే కొంచెం వేసుకోవచ్చు ఎక్కువ ఎప్పుడు ఘీ ఎప్పుడు వేయద్దు రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ద స్వీట్ షాప్ వాళ్ళు ఎలా తయారు చేస్తారు కానీ చేసేవాళ్ళు 10 మినిట్స్ ఆల్మోస్ట్ ఇలా తిప్పుతూ ఉంటేనే చెయ్యి నొప్పులు పడుతున్నాయి ఆమ్ ఫోర్ ఆమ్ అంతా కూడా పెయిన్ అన్నమాట లాగుతుంది లిటిల్ వాళ్ళు రోజుకి ఎన్ని చేస్తారు ఎంతసేపు చేస్తారో నిజంగా చాలా చాలా ఓపిక ఉండాలి ఓకే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటాను దీంట్లో ఏం చేస్తానంటే ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసిన క్యాష్యూ నట్ పౌడర్ వచ్చి దాంట్లో కలుపుతాను కొంచెం ఇది ఇలా కలపచ్చో లేదో కూడా నాకు ఐడియా లేదు నేను ఊరికే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే క్యాష్యూ పౌడర్ కూడా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందని ఒక చిన్న ఐడియా చూద్దాం ఫైనల్గా ఎలా ఉంటుందో ఇంకో 1 మినిట్ అలాగా కలిపేసి తీసి పక్కన పెట్టేస్తాం అంటే కూల్ అవ్వాలి ఇది చాలా చాలా హాట్గా ఉంటుంది చెయ్యి పెడితే కాలిపోతుంది అలాగే సో నాకు అనుకునేది ఏంటంటే ఇప్పుడు కానీ అది ప్రెస్ చేస్తే ఇన్ఫ్యాక్ట్ రౌండ్ మంచి బాల్స్ లడ్డూస్ తయారవుతాయి ఓకే ఆపేసి చల్లగా కూల్ అయ్యేదాకా ఒక 20 మినిట్స్ ఆపేస్తాను
చూస్తున్నారు కదా ఈ ఫ్లాట్ ప్లేట్ లాంటిది ఒక ట్రీ లాంటిదిలో ఈ బేసిన్ పౌడర్ అంతా కూడా దాంట్లో పెట్టేసి సపరేట్గా ఉంచేస్తాను. కూల్ అవుతుంది ఒక 20 మినిట్స్ తర్వాత. 20 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ చల్లగా అయిపోయింది, పట్టుకోవచ్చు, లడ్డూస్ చేయొచ్చు. చూస్తున్నారు కదా అమౌంట్ కొంచెం లైట్గా ఘీ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ షుగర్ పౌడర్ నేను ఇది రెగ్యులర్ షుగర్ పౌడర్ కాదు, ఐసింగ్ షుగర్ అంటారు, చాలా ఫైన్ పౌడర్ అనమాట, షుగర్ స్వీట్గా ఉంటుంది, అది వాడాను. ఇది వాడుతుంటే ఈజీ టు మిక్స్ అనమాట, లేదంటే నార్మల్ షుగర్ కూడా పౌడర్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా వర్క్ అంటే. ఇది ఐసింగ్ షుగర్ అని ఉంటుంది, సూపర్ మార్కెట్స్లో ఉంటుంది, బాగుంటుంది స్వీట్. అత్తేసి కలిపేస్తే ఆ ఎక్స్ట్రా ఘీ అంతా కూడా కనిపించకుండా అయిపోయింది, నీట్గా అయిపోయింది, చేతికి అంత అంటుకోకుండా ఉండదు. ఘీ మాత్రం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కొంచెం ఎక్కువైనా అది పేస్ట్ అయిపోతుంది, లడ్డు నిలిపోయి ఫామ్ అవుతుంది. కానీ తర్వాత కొద్దిసేపటికి క్లైమేట్ వేడిగా అలా ఉంటే బాక్స్ అని పెట్టామంటే కరిగిపోతుంది ఘీ, పేస్ట్ అది తయారైపోతుంది. అందుకని పర్ఫెక్ట్ ఘీ ఉండాలి, కొంచెం అటు ఇటు అంతే. లైక్ చూడండి, ఇప్పుడు లడ్డు చేస్తే నీట్గా వస్తూ ఉంది, ఫస్ట్ టైం కాకపోతే నాకు బాగానే వచ్చింది. పెద్ద కష్టమేం కాదు, ఫ్రైయింగ్ ఒకటే కొంచెం కష్టం, ఎందుకంటే 10 మినిట్స్ నాన్ స్టాప్ కతిపుతూ ఉండాలి. ఓకే, గుడ్ సైజ్ లడ్డు బాగుంది, లైట్గా నేను మిక్స్ చేసేటప్పుడు టేస్ట్ కూడా చేసి చూశాను, దాన్ని మిక్స్చర్ని చాలా డెలీషియస్గా ఉంది. క్యాష్యూ పౌడర్ ఇలా కలపడం వల్ల వచ్చిందని నేను అనుకుంటున్నాను, క్యాష్యూ ఊరికే పైన పెట్టేదానికంటే కూడా పౌడర్ చేసి మిక్స్ చేస్తే ఫ్రై చేసి టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయొచ్చు మీరు కూడా. ఈ లడ్డూలు రేపు దీపావళికి నా వైఫ్ పూజ చేస్తానని చెప్పింది, అందుకోసం ట్రై చేశా, బాగా వచ్చింది, కష్టం కాదు ఈజీ.